ఇల్లు చూపి ఎస్బీఐ కాలనీ దో వాళ్ళ చేత కూడా దీని చేత ఆయన కాటి కాటి కాటలు ఇయ్యట పెద్ద పెద్ద రామాపురం వచ్చిన దాకా పోతావా జైలు పోతావా లోపల నమస్కారమ్మా నమస్కారమ్మా బాగున్నారమ్మా ఇది కూడా ఒక ఎలక్షన్ అంటారా స్వామి ఇది కూడా ఒక ఎలక్షన్ అవి నిలబెట్టినారు మాకు ముసలి వాళ్ళంతా అబ్బా అనవసరంగా జైలుకి పోతారు బాగునండి వద్దు సమస్యలు తెచ్చుకుంటారు మా వాటిలో ఎవరు ఓటర్లో ఏందనేది మనకు బాగా తెలుసు పోండి వచ్చిన వాళ్ళు పోండి వీరేదమ్మా వచ్చిన వాళ్ళు గౌరవంగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి వాటికి సంబంధం లేదని నాకు తెలుసు ప్రతిదీ కూడా వీడియో తీస్తాము అనవసరంగా ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు మీరు అనవసరంగా చిక్కుల్లో పడతారు మీరు అందరూ కూడా చిక్కుల్లో పడతారు రేటు పెట్టేకుంటా ఉన్నారు వాళ్ళు కోర్టును తెలుసుకుంటా ఉన్నారు ఆలోచన లేదు ఎవరు కాపాడలేరు మిమ్మల్ని మొత్తం దమ్మోట్లు తల్లి కంప్లీట్ గా మొత్తం దమ్మోట్లు అంటారా మేము ఏమన్నా ఓటర్ అంటారా ఎవరు ఎక్కడుండే వాళ్ళు అది చెప్పినామమ్మా ఒప్పుకోండి మీకు తెలియదు మాకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చినారమ్మా ఎక్కడి నుంచి వచ్చినా ఏ ఊదమ్మా చిత్తూరు సార్ చిత్తూరు ఏ ఊదు అదే కాలనీ ఏదో ఉంటుంది కదా మీకు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన తప్పు కదమ్మా ఇట్లా దొంగ ఓటు వేయడానికి వాళ్ళు ఏదో చెప్పినారు ఇప్పుడు చూడు ఎవరు వేసిండాలి అవ్వ ఏం చూపించమ్మా నువ్వు ఎక్కడ పోయి చేసినావా ఏ బూత్ లో చేసినావు ఇంకొకసారి చేయొద్దండి అమ్మా తప్పది ఇప్పుడు చేయడం కూడా చాలా పెద్ద తప్పు చూడమ్మా నువ్వు కూడా ఓటేసినావు మీరంతా ఓటు వేసినారు చూడు ఆమె ఓటేసింది చూపించింది ఏది చూపిస్తుంది చూడు ఏమా నీ ఓటు అట్ట వేయచ్చా నీ ఓటు ఇంకొక వేస్తే నువ్వు తిట్టుకుంటావా తిట్టుకోవా ఇంకొకసారి చేయొద్దనమ్మా చాలా తప్పు వినొద్దండమ్మా నీ ఓటు ఇంకొక అక్క వేస్తే నువ్వు ఎంత బాధపడతావో ఇంకొక ఓటు మీరు వేస్తే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది వాళ్ళు పోయినప్పుడు ఆ ఓటు లేదంటే వాళ్ళు ఎంత తిట్టుకో ఉంటారు కాదక్క తప్పుగా అనుకోవద్దనక వాళ్ళు ఎవడో ఏదో తప్పు పని చేస్తారు మనమన్నా ఆలోచించాలి కదా
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.